అందరికీ నమస్కారం ఈ రోజు కథ రచించిన వారు ఎంఆర్ ఇప్పటి వరకు తన జీవితం గురించి ఆలోచించాడు కానీ ఇకపై ఆమె జీవితం గురించి కూడా ఆలోచించాలి ఏదైనా జరిగితే తనతో పాటు ఆమె జీవితం కూడా నాశనం అవుతుంది ఇవన్నీ ఆలోచిస్తూ తెల్లవారుజామున ఎప్పుడో నిద్రలోకి జారుకుంటాడు రిషి ఉదయం ఐదు గంటలకు తలుపు చప్పుడుకు నిద్రలేస్తుంది సమన్వి అంతకుముందే నిద్రపోయిన రిషికి ఆ తలుపు చప్పుల్లో వినపడవు కంగారుగా తలుపు తీయబోయిన సమన్వికి తన పరిస్థితి డోర్ తీయకుండానే డోర్ నాక్ చేస్తుంది లోపల నుంచి అవతల నుండి సమన్వి తల్లి సమ్ము నేనేరా అనడంతో తల్లి గొంతు గుర్తుపట్టి చెప్పమ్మా సూర్యోదయం అవ్వకముందుకే తలస్నానం చేసి బయటకు రండి అని చెప్పి తనతో తెచ్చిన బట్టలు డోర్ పక్కన పెడుతున్న సంగతి చెప్పి వెళ్తుంది తల్లి వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బయటకు వెళ్ళి బట్టలు తీసుకొని తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది తలస్నానం ముగించి బయటకు నైట్ డ్రెస్తో వచ్చి శారీ కట్టుకోవడం గురించి ఆలోచిస్తుంది శారీ కట్టుకోవడం రాక కాదు రూమ్లో తన భర్త ఆయన బావ ఉన్నాడు అతను నిద్రలోనే ఉన్నాడు కానీ తన భయం తనది ఒకవేళ కిందకి వెళ్తే నీ భర్త ముందు చీర కట్టుకోవడానికి సిగ్గేంటని తల్లి ప్రశ్నించి క్రితం రాత్రి గురించి అనుమానం రావచ్చు అనుకుంటుంది ఈ ఆలోచన చేస్తూనే గంట గడిపేస్తుంది తను ఈ గ్యాప్లో చీర కట్టుకోవడం చేస్తే పదిసార్లు కట్టుకోవడం అయిపోయేది ఈ లోపు బయట మళ్ళీ తలుపు శబ్దానికి వస్తున్న అమ్మ అని అరిచిన అరుపుకి ఉలిక్కి లేస్తాడు ఋషి నిద్రపోయింది మూడు గంటలే అయ్యేసరికి కళ్ళు చింత నిప్పులను పోలి ఉంటాయి సమన్వి తల్లి కోసం తలుపు తెరిచేసరికి ఎదురుగా ఉన్న ముఖం చూసి ఇంకేదో ఊహించుకొని త్వరగా రండి అంటూ కిందికి వెళ్ళిపోతారు ఆమె వెళ్ళాక డోర్ వేసి బెడ్ దగ్గరికి వస్తూ సారీ బావా అమ్మ సడన్గా పిలిచేసరికి అరిచేశాను అంటూ ముఖాన్ని చిన్నబుచ్చుకుంటుంది పర్లేదులే టైం అవుతున్నట్టుంది రెడీ అవుతాను అని లేచి వాష్రూమ్కి వెళ్తాడు ఇదే టైం అనుకొని తన శారీలో రెడీ అవ్వడానికి తొందరపడుతూ పళ్ళు సెట్ చేసుకుంటుంది ఈలోపు నాకు బ్రష్ లేదు అనుకుంటూ సడన్గా బయటకు వచ్చిన రిషిని చూసి ఆమె బిగుసుకుపోతూ ముందు అతనే తేరుకొని త్వరగా మళ్ళీ వాష్రూంలోకి వెళ్ళిపోతాడు డోర్ బలంగా వేసిన సౌండ్కి తేరుకొని ఆమె రెడీ అయి అతనికి బ్రష్ తీసుకొని వస్తుంది నెమ్మదిగా డోర్ నాక్ చేసి బాబా బ్రష్ అంటూ సైడ్ టేబుల్ మీద పెట్టి కిందకు వెళ్తుంది ఆమె వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి బ్రష్ చేసుకొని తను ఫ్రెష్ అయి బయటకు వస్తాడు తను డ్రెస్అప్ అయి వెళ్ళాలని అనుకునేసరికి సమన్వినే పైకి వస్తూ కనిపిస్తుంది తల్లి మాట ప్రకారం బ్రేక్ఫాస్ట్ తీసుకుని తన రూమ్కి చేరుకుంటుంది ఆమెను చూసి అతను లోపలికి రావడంతో అదే రూమ్లో ఉన్న చైర్లో కూర్చుంటాడు బిడియంతోనే అతనికి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తుంది ఇద్దరు తిన్న తర్వాత సమ్ము ఇంటికి వెళ్తున్నాను వస్తావా అని అడుగుతాడు వస్తాను అన్నట్లే తలుపుతుంది సరే అయితే నీ థింగ్స్ ప్యాక్ చేసుకో అవసరం అవసరమైనవి సరే బావా కాసేపటికి ఇద్దరు అత్తగారింటికి బయలుదేరడానికి సిద్ధమవుతారు విషయం తెలిసిన సమన్వి అమ్మ నాన్న పుట్టింటి సారెతో ఆమెను పంపుతారు ఇంటికి చేరుకున్న నవదంపతులు రిషి డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతే సమన్వి తన మేనత్త మరియు అత్తగారైన భానుమతి గారితో కబుర్లలో పడుతుంది రాత్రి లేని నిద్రకు పగటి పూట పడుకుంటూ రిషి ఆ పగటిని రాత్రిగా మారిస్తే సమన్వి తన కబుర్లతో కాలం తెలియకుండా చేస్తుంది తన అత్తగారికి రాత్రి వేళ భోజనాలైన తర్వాత ఎవరి గదిలోకి వారు వెళ్ళిపోతారు ఇద్దరు బెడ్కి చెరొక చివరన పడుకుంటారు ఇద్దరిలో మౌనం ముందుగా తనే మాట్లాడుతూ సమ్ము రేపు ఆఫీస్కి వెళ్తున్నా సరే బావాను జాగ్రత్త బోర్గా ఉంటే అమ్మ దగ్గర ఉండు సరే బావా తర్వాత ఏం మాట్లాడాలో ఇద్దరికీ తెలియదు సరే గుడ్ నైట్ పడుకొని అతను వేరే ఒక వైపుకి తిరిగి పడుకుంటాడు తను కూడా గుడ్ నైట్ చెప్పి కనులు మూసుకుంటుంది తర్వాత రోజు ఉదయమే లేచి ఫ్రెష్ అప్ అయి తన భర్తకు స్వయంగా తానే బ్రేక్ఫాస్ట్ చేస్తుంది లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తుంది ఉదయం ఆరు గంటలు అయ్యేసరికి రిషి లేచి ఫ్రెష్ అప్ అయి కిందికి వస్తాడు అప్పటికే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఉండటంతో తను అలవాటుగా అమ్మ త్వరగా బ్రేక్ఫాస్ట్ పెట్టు అంటాడు ఆ మాట విన్న సమన్వి వంటగది నుంచి త్వరగా బయటికి వచ్చి రిషికి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తుంది తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసి ఆమె ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకొని అతను ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు అతడు వెళ్ళిన తర్వాత తను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకొని తన రూమ్కి వెళ్తుంది రూమ్ అంతా నీట్గా సర్దుతుంది తన బట్టలు వార్డ్రోబ్లో పెట్టుకుంటుంది అంతా కంప్లీట్ అయిన తర్వాత బాల్కనీలోకి వెళ్ళి ఆల్రెడీ అక్కడున్న చిన్న పూల కుండీలకు నీళ్లు పోస్తుంది ఇక ఆఫీస్కి వెళ్ళిన రిషి తన పనిలో నిమగ్నం అవుతాడు సడన్గా లోపలికి వచ్చిన సన్ని ఏంట్రా పెళ్ళైనా మూడో రోజు వచ్చేసావు ఇక్కడ కొంపలేం మునిగిపోతున్నాయి ఇక్కడ నేనున్నా కదరా చూసుకోవడానికి సరదాగా హనీమూన్కి వెళ్ళి రాకపోయావు సైలెంట్గా ఉన్నవాడల్లో చురుగ్గా సన్నీని చూస్తాడు ఇప్పుడే ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడాను రా అలా చూస్తున్నావు సన్ని ఇరిటేట్ చేయకు నేనేం ఇరిటేట్ చేశాను రా నేనే కాదు నువ్వు పెళ్ళైన మూడో రోజు వచ్చేస్తే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు సిచ్యువేషన్ తెలిసి కూడా ఎందుకురా ఇలా మాట్లాడతావు తన రిషికి దగ్గరగా వేసుకుంటూ ఇంకెన్నాళ్ళు రా అక్కడే ఆగిపోతావు ఇప్పుడు నీకు పెళ్ళైంది నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ భార్య ఉంది ఒక్కసారి నీ భ్రమను చూడటం మానేసి నిజాన్ని చూడరా నీ అందమైన జీవితం నీ కళ్ళకే కనిపిస్తుంది నీ సోది అయిపోతే నువ్వు వెళ్ళొచ్చు సోది కాదురా ఒకసారి సమన్వి గురించి ఆలోచించు ఎన్ని ఆశలతో నీ జీవితంలో అడుగుపెట్టి ఉంటుంది సరే ఇప్పుడు ఏమంటావురా చెప్పు ఇకనైనా మూవా నవ్వురా సన్ని మాటలు రుషిని కదిలిస్తాయా ఎన్నో ఆశలతో నీ జీవితంలో అడుగుపెట్టి ఉంటుంది సరే ఇప్పుడు ఏమంటావు అన్ని వదిలిపెట్టి మూవాన్ అవ్వరా సరే చూద్దాంలే చూద్దాంలే చూద్దాంలేనా మరి ఇంకేమనాలరా నేనే పరిస్థితిలో పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసు తెలిసి కూడా నా జీవితాన్ని సమ్ముతో పంచుకోవాలంటుంటే రా ఓకే నాకు అన్నీ తెలుసురా కానీ ఎన్నాళ్ళు ఇలా తెలియదురిచి ప్రాక్టికల్గా ఆలోచించు ప్రస్తుతానికి నాకు కొంచెం టైం కావాలరా తీసుకోరా కావలసినంత టైం తీసుకో కానీ ఎప్పటికైనా సమ్ముని నీ లైఫ్లో పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయి ప్రస్తుతానికి నేనేమి చెప్పే పరిస్థితుల్లో లేనరా కాస్త నన్ను ఇలా వదిలే నిన్న అలా చూడలేక కదరా అంకుల్ నీకు పెళ్లి చేసింది పెళ్లి చేసినంత ఈజీ కాదురా మనసును మార్చుకోవడం సరే సమ్ముతో అన్న ఫ్రీగా ఉండు కొంచెం నైట్ మాట్లాడు ఫ్రెండ్గా ఉందామని తన సహచర్యమే నిన్ను తన వైపుకి లాగుతుంది అని మనసులో అనుకుంటాడు సన్ని ఈవినింగ్ ఏడు గంటలు అయ్యేసరికి ఇంటికి బయలుదేరుతాడు రిషి ఇంటికి వచ్చిన తనకి హాల్లో ఎక్కడా సమన్వి జాడ కనిపించదు రూమ్కి వెళ్ళి చూస్తే బాల్కనీలో కూర్చొని ఉంటుంది డోర్ ఓపెన్ అయిన శబ్దానికి ఎదురెళ్ళి మినీ ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీసి అందిస్తుంది తన ల్యాపీ పక్కన పెట్టి బాటిల్ అందుకుంటాడు వాటర్ తాగి సమ్ము నేను ఫ్రెషప్ అయి వస్తాను ఇద్దరం బయటికి వెళ్దాం సరే బావా రాగానే ఫ్రెషప్ అయి తల్లికి చెప్పి బయటికి తీసుకెళ్తాడు కొంత దూరం కారులో ప్రయాణించాక ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ముందు ఆపుతాడు ఇద్దరు దిగి లోపలికి నడుస్తారు ఒక టేబుల్ దగ్గర కూర్చొని తనకిష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ చాక్లెట్ విత్ చాకో చిప్స్ ఆర్డర్ చేస్తాడు ఆమె కోసం మౌనంగా తన ఐస్ క్రీమ్ తింటున్న ఆమెని చూస్తూ సమ్ము హా బావా నీకేం ప్రాబ్లం లేదుగా దేనికి బావా ప్రాబ్లం అదే మనం ఫ్రెండ్స్ లాగా ఉండటానికి అందులో ప్రాబ్లం అవ్వటానికి ఏముంది బావా నార్మల్గా ఫ్రెండ్స్ వేరు సమ్ము కానీ పెళ్లి చేసుకున్న భర్తతో ఫ్రెండ్ లాగా ఉండటం కష్టం కదా అది ఏమంత కష్టం కాదు బావా మగాడు పెళ్ళైన తర్వాత భార్య మీద ఆధిపత్యం చూపించాలనుకునే సమాజంలో ఉన్నాం మనం కానీ భర్త వచ్చి ఫ్రెండ్ లాగా ఉందామంటే అంతకు మించిన భాగ్యమేమి ఉంటుంది బావా ఓకే బట్ ఫిజికల్గా మన మనసులో దగ్గర అయితే అది చాలు బావా నేను బలవంతంగా బంధంలోకి లాగలేను బావా నువ్వు కొంచెం టైం కావాలి అన్నవుగా ఎంత టైం కావాలన్నా తీసుకోబావా కానీ ఒక్క రిక్వెస్ట్ నువ్వే నిర్ణయం అయినా తీసుకో యాక్సెప్ట్ చేస్తాను కానీ నీ నిర్ణయం నన్ను దూరం పెట్టేదైతే దయచేసి వద్దు బావా నేను తట్టుకోలేను ఆ మాటలు అంటున్న ఆమెకు అప్పటికే కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఉంటాయి ఆమెను చూసిన రిషికి గిల్టీగా అనిపిస్తుంది ఎదురుగా కూర్చున్న వాడల్లా ఆమె పక్క చైర్లోకి వచ్చి కూర్చుంటూ ఆమె చెంపల మీదికి కారిన కన్నీళ్లు తుడుస్తూ అలాంటి నిర్ణయం నేను ఎప్పటికీ తీసుకొని సమ్ము నన్ను నమ్ము నేను ఎంతగానో ప్రేమిస్తున్న నాన్న మీద ఒట్టు అయ్యో బావ అంత పెద్ద మాటలెందుకు నా వల్ల నీకు సంతోషం లేకపోయినా నా వల్ల నువ్వు ఏడవకుండా ఉంటే చాలు అని మనసులో అనుకుంటాడు రిషి తర్వాత ఇద్దరు లేచి బిల్ పే చేసి బయటకు వెళ్తారు ఇంటికి చేరుకున్న తర్వాత డిన్నర్ చేసి తమ గదికి వెళ్తారు ఆమె త్వరగానే నిద్రపోగా అతనికి మాత్రం తన ప్రేయసిని గూర్చిన ఆలోచనలతో జ్ఞాపకాలకు జ్ఞాపకాలతో నిద్రకు దూరం అవుతాడు రిషి ఫాస్ట్గా వెళ్ళు అంటూ బైక్ వెనకాల కూర్చొని బైక్ రేస్లో తనని ఎంకరేజ్ చేస్తుంది తన ప్రేయసి అందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళి ఎండింగ్ పాయింట్ చేరుకుంటాడు ప్రైజ్ మనీని తీసుకొని రోడ్డు మీదకి వచ్చి తమ తమ సెలబ్రేషన్లో మునుగుతారు తర్వాత ఆమెని తన ఇంటి దగ్గరలో డ్రాప్ చేస్తాడు రాత్రి పన్నెండు గంటలు అవుతుండగా బైక్ దిగి ఓకే బాయ్ రిషి వెళ్ళాలా వద్దా కాసేపు ఉండొచ్చుగా ఈవినింగ్ ఫోర్కి బయటికి వచ్చాను టైం టు వెల్ అయింది ఇంకా ఎంతసేపు ఉండాలి లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ ఉండాలంటే ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళాలి కదా సరే వెళ్ళు రేపు మార్నింగ్ పికప్ చేసుకుంటా ఓకే అని వెళ్తూ వెళ్ళడానికి ఒక అడుగు వేస్తుంది పీ చెప్పు రిషి అంటూ వెనకకి చూస్తుంది నిన్ను వదిలిపెట్టి ఇంకొక ఎయిట్ అవర్స్ ఉండాలి గుర్తుగా ఏమైనా ఇవ్వచ్చుగా రోడ్డు మీదనా ఇప్పుడు ఎవరు లేరు రోడ్డు మీద సరే అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెడుతుంది హలో మేడం వాట్ ఈస్ దిస్ నేనేమన్నా పిల్లోడిని అనుకున్నావా సరిగ్గా నా కీస్ నాకు ఇవ్వు లేదంటే నైట్ అంతా ఇక్కడే ఉండిపోతా ఈ మధ్య బాగా అల్లరి నేర్చావు సరేరా అంటూ తన మునివేళ్ళ మీద నిలబడి అతనికి తన పెదవులను అందిస్తుంది ఇరువురి ఊపిరి ఏకమవ్వగా ఊపిరి భారం అవుతున్న వేళ ఇద్దరు వేరవుతారు గుడ్ నైట్ హగ్గుతో ఎవరల్లకు వాళ్ళు వెళ్తారు ఆ రోజు రిషి ఎంతో ప్రశాంతంగా నిద్రపోతాడు కానీ అదే ఆలోచనలు ఈరోజు అతనికి నిద్ర దూరం చేస్తాయి ప్రేమ కొందరికి వరమైతే అతనికి శాపంగా మారిందా తను ఎంతగానో ప్రేమించినా తన ప్రేయసి తన దగ్గర లేదు తనను ప్రేమిస్తున్నటువంటి తన మరదలైన భార్య ప్రేమని తను ఎప్పటికీ చూస్తాడు తల తిప్పి పక్కకు చూస్తే ప్రశాంతంగా నిద్రపోతున్న తన భార్య ఏ కల్మషం లేని ఆమె మనసు అమాయకమైన ముఖము ఆమెను చూస్తే తనకి పసిపాపను చూసిన ఫీలింగ్ కలుగుతుంది తెలియకుండానే ఆమెను నుదిటిన ఆప్యాయతతో కూడిన ముద్దునిస్తాడు ఈ తాకిడికి ఆమె కొంచెం కదలగా రిషి దూరం జరుగుతాడు ఆ రాత్రి కరిగి ఉదయం అవ్వగా ఎవరి దినచర్యలో వాళ్ళు మునిగిపోతారు డేస్ పాసింగ్ రిషి చెప్పండి నానా నీకు పెళ్ళి జరిగితే తిరుపతి వస్తానని మీ అమ్మ మొక్కుకుందట మేమిద్దరం వెళ్ళి వస్తాం ఒక వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాం సమ్ము జాగ్రత్త వర్క్ వర్క్ అంటూ ఆఫీస్లోనే ఎక్కువసేపు ఉండక సాయంత్రం ఐదు గంటలకల్లా ఇంట్లో ఉండాలి సరేనా నేను జాగ్రత్తగా చూసుకుంటా సరే మేము ఈవినింగ్ బయలుదేరుతాం సరేనా జాగ్రత్త మీరు ఈరోజు ఈవినింగ్ శ్రీనివాస్ భానుమతి గారులు తిరుపతికి బయలుదేరుతారు వాళ్ళని ట్రైన్ ఎక్కించి ఇంటికి వచ్చిన రిషికి ఆల్లో ఒక్కతే టీవీ చూస్తూ కనిపిస్తుంది సమన్వి సమ్ము భోజనం చేశావా లేదు బావా నువ్వు వస్తే ఇద్దరం కలిసి తిందామని వెయిట్ చేస్తున్నా సరే ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది రా తిందాం సరే అని తనే అతనికి వడ్డించి తను కూడా పెట్టుకుంటుంది చిన్నప్పటి నుండి ఉన్న స్నేహము లేదా ఈ కొద్ది రోజులు వారి దగ్గరగా ఉన్న చనువు కాస్త ఫ్రీగా మాట్లాడుకునేలా చేస్తుంది ఇద్దరు భోజనం తర్వాత డోర్ని లాక్ చేసుకుని లైట్స్ ఆఫ్ చేసి తన రూమ్కి చేరుకుంటుంది సమ్ము అప్పటికే రిషి తన ఫోన్లో బిజీగా ఉంటాడు కాల్లో అతనిని ఒకసారి చూసి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది ఊరికి బయలుదేరే ముందు తన అత్తగారు చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తాయి సమ్ము ఊరు వెళ్తున్నాం నువ్వు వాడు జాగ్రత్త వాడు తెలియక బాధ పెడితే ఏమనుకోకు అలాగే మీ జీవితాన్ని ఇంకా స్టార్ట్ చేయలేదని నాకైతే అర్థమైంది ఈ ఏకాంతాన్ని వాడుకోమ్మా నువ్వే కాస్త చొరవ తీసుకో నీ భయాలన్నీ పక్కన పెట్టు అంటూ కొన్ని మెలకువలు చెప్తుంది రిషి తన ప్రేయస్ని మర్చిపోయి సమ్ముకి దగ్గరవుతాడా లేదా వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేది తర్వాత పాటలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ